ఎస్ఐపివి ఆమోదించిన భారీ ప్రాజెక్టులకు అలాగే లక్ష కోట్లకు పైగా పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్పై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. రామాయపట్నం పోర్టులో జిందాల్ కంపెనీకి బెర్తులు అప్పగించడంపైన చర్చ జరగనుంది. ఇక మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్స్, ఎడ్యుకేషన్ సొసైటీ, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. టీటీడీకి సంబంధించి కీలక నిర్ణయాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రవాణా శాఖలో పన్నుల పెంపుతో పాటు ఇప్పటికీ జీవోలు జారీ అయిన పలు అంశాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహణపైన కూడా కేబినెట్ చర్చించనుంది.